వెల్కమ్ టు టేస్ట్ ఆఫ్ ఇండియా దేశీయ రుచుల చిరునామా. ముందుగా మీ అందరికీ ధనత్రయోదశి శుభాకాంక్షలు. ఈరోజు ధన్త్రస్ అంటారు, అంతేకాకుండా ధనత్రయోదశి అని తెలుగులో కూడా అంటారు. సో ఈరోజు లక్ష్మీ పూజ చేసుకుంటామండి, రేపు నరక చతుర్దశి, అలాగే ఆ తర్వాత దీపావళి. సో మీ అందరికీ ముందుగా నరక చతుర్దశి అలాగే దీపావళి కూడా శుభాకాంక్షలు తెలియచేస్తూ, ధనత్రయోదశి అనగానే అందరూ లక్ష్మీదేవి పూజ చేస్తారని చెప్పాను కదా, ఈ ధనత్రయోదశికి రకరకాల కథలున్నాయండి మన పురాణాల్లో అనమాట. పర్టికులర్గా మనకి ఈ దివాళీ ముందు వచ్చే 3 రోజుల ముందు వచ్చే ఈ ధనత్రయోదశి నాడు చాలా సిగ్నిఫికెన్స్ ఉంది. ఒకప్పుడంట ఒక రాజు ఉండేవాడంటండి, ఏదో ఆ రాజుకి జాతక దోషం వల్ల లేకపోతే ప్రాణగండం ఉందన్నమాట. ప్రాణగండం అంటారు కదా, ప్రాణహాని అలా అలాంటి ఏదో ఉందని ఆయనకి తెలిసిందంటండి. మెయిన్గా భార్యకి తెలిసిందంట. ఆ రోజు ఏ రోజు పడిందంటే ధన్త్రస్ రోజు పడిందంట. ఆ రోజు రాత్రి పడిందంట. అప్పుడేమో ఆమె అనుకుందంటే ఎలాగైనా రాజు భార్య నా భర్త ప్రాణాలు ఎట్టి పరిస్థితిలో యమధర్మరాజు నుంచి నేను కాపాడుకుంటాను అని చెప్పి రాత్రి ఎప్పుడైతే ఆ ప్రాణం తీసే గడియలు వచ్చేసాయో, యమధర్మరాజు వచ్చేసాడో, ఆవిడ ఇళ్ళంతా దీపాలు వెలిగించి బంగారం అలాగే వెండి వస్తువులతో డెకరేట్ చేసి చక్కటి పాటలు పాడి లక్ష్మీదేవి పూజలు చేసిందంట. యమధర్మరాజు వచ్చారంట. అది ఎలాగా, డైరెక్ట్గా రారు కదా, ఆయన పాము రూపంలో వచ్చారంట, కాటేసి చంపేద్దామని రాజుని. అయితే ఎప్పుడైతే ఈ కాంతులు వెలుగుతున్నాయో పాముకి ఏం కనిపించలేదంట. కనిపించక ఏం చేయాలో అర్థం కాక ఈ పాటలు, ఈ లక్ష్మీదేవికి చేస్తున్న పూజలు వింటూ 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 తెల్లారుజాము వరకు ఉండి తెల్లారుజామున పాము వెళ్ళిపోయిందంట. ఈమె భర్త ప్రాణాలు అలా కాపాడుకున్నారంట. ఇది ఒక స్టోరీ, నేను చదివాను అనమాట, సరదాగా మీకు కూడా చెప్పాను. ఇంతేకాకుండా ధన్త్రస్ అనగానే చిన్న చిన్న లక్ష్మీదేవి అడుగులు ఇంటి ముందు వేసి, అంటే మన ఇంట్లోకి లక్ష్మీదేవి వచ్చేలాగా, బయటికి వేయగలరండి పొరపాటున రివర్స్లో వేసుకోండి, అంటే మీ ఇంట్లోకి వస్తున్నట్టు వేసుకోండి, అప్పుడు లక్ష్మీదేవి వస్తుంది మన ఇంట్లోకి. అంతేకాకుండా ఇల్లంతా చక్కగా దీపాలు వెలిగించి లక్ష్మీదేవికి పూజ చేసి కొత్త వస్తువులు, కొత్త బట్టలు, బంగారం, వెండి ఏవైనా కొనుక్కుంటే ఆ సంవత్సరం అంతా మనకి చాలా బాగుంటుంది, సిరి సంపదలు మన ఇంట్లో ఉంటాయి అని ఒక చక్కటి నమ్మకం. మరి కొనుక్కున్నారా బంగారం వస్తువులు? చెప్పాలా మోనిక అంటారా? అంతే కదా, మన ఆడవాళ్ళకి పట్టు చీరలు బంగారు నగలు కొనుక్కోమని ఎవరైనా చెప్పాలా? మనకు మనమే కొనేసుకుంటాం కదండి, వెంటనే వెళ్ళిపోయి. సో ఇది ఒక ఛాన్స్ అనమాట. సో కొనేసుకోండి, చాలా చక్కగా ఈ 3 రోజుల పండుగని సెలబ్రేట్ చేసుకోండి. దివాళీ చేసుకునేటప్పుడు జాగ్రత్తలు పాటించండి. ఓకే, మరి ఈరోజు రెసిపీలోకి వస్తే మనం ఆంగ్లో ఇండియన్ రెసిపీస్ చూస్తున్నాం కదా, గోవాకి సంబంధించిన రెసిపీస్. ఈరోజు నేను పరిచయం చేయబోయే రెసిపీ ఏంటంటే గోవన్, అంటే ఇది ఒక గోవన్ స్పెషల్ రెసిపీ అనమాట. దాన్ని ఫిష్ రియో అంటారు. మరి అది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు చూపిస్తాను. సో ఈ ఫిష్ రియోకి ఏం చేయాలంటే మనం కొంచెం కొత్తిమీర, పుదీనా చిన్న చిన్నగా కట్ చేసి పెట్టుకోవాలండి. ఇది మనం ఫ్రై చేసుకునే రెసిపీ కాబట్టి అన్నీ చిన్న చిన్నగా కట్ చేసి పెట్టుకోవడం వల్ల మనకి మిక్స్ చేసుకునేటప్పుడు ఈజీగా ఉంటుంది. పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయ ముక్కల్ని సెపరేట్గా పెట్టుకుందాం. దీనికి వేరే ప్రాసెస్ ఉంది, అది ఎలాగో చెప్తాను. ఇప్పుడు ఏం చేద్దామంటే ఒక ఎగ్ తీసుకొని ఇందులో బీట్ చేసుకుందాం. ఎల్లో వైట్ రెండు వేసుకోవచ్చు. చాలామంది ఎల్లో వేసుకోకూడదా, వైట్ వేసుకోకూడదా అని డౌట్లు అడుగుతూ ఉంటారు. ఎల్లో వైట్ రెండు వేసుకోవచ్చు. ఆ తర్వాత కొంచెం అల్లం ముక్కలు, గరం మసాలా, కారం, కొంచెం పుదీనా, కొంచెం కొత్తిమీర, జీలకర్ర పొడి, సరిపడేంత ఉప్పు, కొంచెం వెనిగర్. ఇవన్నీ వేసుకున్నాక కొంచెం కార్న్ఫ్లోర్ తీసుకొని అందులో కాస్త వాటర్ మిక్స్ చేసుకుందాం.
కార్న్ ఫ్లోర్ లో వాటర్ వేసుకున్నాక ఇలా కాస్త మిక్స్ చేసుకుని ఇది మనం బైండింగ్ కోసం వేసుకున్నాం ఎందుకంటే ఫ్రై కాబట్టి వేసుకొని వీటన్నిటిని బాగా మిక్స్ చేసుకోవాలి ఓకే అవన్నీ మిక్స్ అయ్యాక మీరు ఫిష్ ఫ్రై రకరకాలుగా తయారు చేసుకొని ఉంటారు కానీ ఈ స్టైల్లో ఎప్పుడు చేసుకుంటున్నారు ఇదేంటంటే కొంచెం డిఫరెంట్గా ఉంది కాస్త ఆయిల్ వేసుకొని ఈ ఫిష్ పీస్ని మీకు ఏది అందుబాటులో ఉంటే అది మీకు ఏది ఇష్టమైతే ఆ ఫిష్ని తీసుకొని ఇలా మనం తయారు చేసుకున్న ఈ మిశ్రమంలో కాస్త డిప్ చేసుకోవాలి డిప్ చేసుకున్నాక షాలో ఫ్రై చేసుకోవాలి డీప్ ఫ్రై అవసరం లేదు కొంచెం ఎక్కువ ఆయిల్ వేసుకుందాం మరి డీప్ ఫ్రైకి సరిపడే అంత ఆయిల్ అయితే అవసరం లేదు ఆ తర్వాత చేయడానికి ప్రాసెస్ మనకు కొంచెం ఉంది సో ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు కరివేపాకు సెపరేట్గా పెట్టుకుందాం ఓకే ఇది కూడా గోవాలోని ఒక స్పెషల్ రెసిపీ దీన్ని ఫిష్ రియో అంటారు ఎక్కువగా టూరిస్టులు వస్తూ ఉంటారు కాబట్టి వాళ్ళు ఫుడ్లోని రకరకాల రెసిపీస్ని ట్రై చేయాలనుకుంటారు అండ్ అంతేకాకుండా ఎక్కడెక్కడి నుంచో వస్తూ ఉంటారండి డిఫరెంట్ డిఫరెంట్ కంట్రీస్ నుంచి వస్తారు అలాగే డిఫరెంట్ డిఫరెంట్ స్టేట్స్ ఇన్ ఇండియా నుంచి కూడా వస్తూ ఉంటారు కాబట్టి అందరికీ సరిపడే రెసిపీస్ని వాళ్ళు ఎక్కువగా ప్రిపేర్ చేస్తూ ఉంటారు ఓకే ఇప్పుడు మనం ఈ ఫిష్ పీస్ని అది ఇప్పుడు చక్కగా ఆయిల్లో కుక్ అవ్వాలి సో ఇందులో ఉన్న ఈ కొత్తిమీర ఇవన్నీ కూడా కొంచెం తీసి పైనుంచి అలా వేసుకున్నాం ఓకే ఫిష్ ఎప్పుడైనా సరే కాస్త కుక్ అయితే సరిపోతుంది ఫిష్ని మనం ఎక్కువసేపు వండాల్సిన అవసరం లేదు అంటే లైక్ మటను చికెన్ వండేటట్టుగా ఎక్కువసేపు వండవలసిన లేదు చాలా తక్కువ టైంలోనే కుక్ అయిపోతుంది కాబట్టి ఇలాంటి రెసిపీస్ ఏమైనా సరే మనం ఫాస్ట్గా తయారు చేసుకోవచ్చు సో చూడండి పొగలు వస్తున్నాయి అంటే బాగా ఫ్రై అయింది టర్న్ చేసుకుందాం ఎగ్ వేసుకున్నాం కాబట్టి కొంచెం ఫోమీ ఫోమీగా అనిపిస్తుంది అండ్ బైండింగ్ ఉంటుంది వావ్ చూసారా ఎంత ఫాస్ట్గా కుక్ అయిందో సో ఇప్పుడు మీడియం ఫ్లేమ్లో ఇంకా సేపు కుక్ చేసుకోవాలి అది రివర్స్ చేసుకున్నాం కదా రెండో వైపు కూడా బాగా కుక్ అవ్వాలంటే ఒక్క 5 మినిట్స్ టైం పడుతుంది ఫ్రై అయిపోయింది రెండు వైపులా సో తీసేసుకుందామా ఎలా తీసేసుకుంటాం ఇంకా ప్రాసెస్ ఉంది కదా తీసుకోవడం అవ్వదు సో ఏం చేద్దామంటే ప్రాసెస్ చేద్దాం కొంచెం ఉల్లిపాయ ముక్కలు ఇలా ఫిష్ని కొంచెం సైడ్కి పెట్టుకుందాం పెట్టి కాస్త ఉల్లిపాయ ముక్కలు కొంచెం పచ్చిమిరపకాయలు కరివేపాకు ఇలా ఫ్రై చేసి వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది అందుకే ఫ్రై చేస్తున్నాం సెపరేట్గా కావాలంటే కూడా ఫ్రై చేసుకోవచ్చు మళ్ళీ సెపరేట్ ప్యాన్ పెట్టి ఆయిల్ వేసి ఫ్రై చేసే బదులు మనం ఇదే ఆయిల్లో వీటిని ఫ్రై చేసుకుందాం సో ఇప్పుడు డిష్ అవుట్ ఒక చక్కటి డక్ వచ్చిందండి చూసారా బాగుందా ఇది గోవా బీచ్ నుంచి రాలేదు ఇక్కడ నుంచి వచ్చింది సో ఇప్పుడు ఈ ప్లేట్లోకి మనం డిష్ అవుట్ చేసుకుందాం ఓ డక్కి ఫిష్ అంటే ఇష్టం కదండి అందుకే పాపం ఫిష్ స్మెల్ చూడగానే వచ్చేసింది ఆ ఫ్లేవర్కి ఎంత బాగా ఫ్రై అయ్యే చూడండి ఇప్పుడు ఏం చేద్దామంటే ఈ ఆనియన్స్ మిర్చిస్ని ఇలా పైనుంచి వేసుకుందాం
ఓకే. ఫిష్ రియోకి కావలసిన పదార్థాలు, తయారీ విధానం మరొకసారి మీకోసం. ఫిష్ రియోకి కావలసిన పదార్థాలు: చేప ముక్కలు 2, ఉల్లిపాయ ముక్కలు 1 కప్పు, పచ్చిమిర్చి 4, అల్లం ముక్కలు 1/2 టీ స్పూన్, జీలకర్ర పొడి 1 టీ స్పూన్, గరం మసాలా పొడి 1 టీ స్పూన్, కారం 1 టీ స్పూన్, పుదీనా కొద్దిగా, కొత్తిమీర కొద్దిగా, కరివేపాకు 4 ఆకులు, కార్న్ఫ్లోర్ 2 టీ స్పూన్లు, గుడ్డు 1, వెనిగర్ 1 టీ స్పూన్, ఉప్పు తగినంత, నూనె 6 టీ స్పూన్లు. ఫిష్ రియో తయారు చేసుకునే విధానం: ముందుగా ఒక బౌల్ లో గుడ్డుని వేసి బాగా కలుపుకోవాలి. ఆ తర్వాత గరం మసాలా, కారం, పుదీనా, కొత్తిమీర, జీలకర్ర పొడి, తగినంత ఉప్పు, వెనిగర్, కార్న్ స్టార్చ్ వేసి బాగా కలిపి పాన్ పెట్టుకుని నూనె వేసి, నూనె కాగాక ఈ కలుపుకున్న గుడ్డు మిశ్రమంలో చేప ముక్కల్ని వేసి 2 పక్కల డిప్ చేసి పాన్ లో వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. అవి 2 వైపులా ఫ్రై అయ్యాక ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, కరివేపాకు కూడా వేసి ఫ్రై చేసి సర్వింగ్ ప్లేట్ లోకి తీసి సర్వ్ చేసుకుంటే ఫిష్ రియో రెడీ. ఫిష్ రియోకి కావలసిన పదార్థాలు, తయారీ విధానం మరొకసారి చూస్తారు కదండి. సో ఇప్పుడు టేస్టింగ్ టైం. ఫిష్ ని చాలా జాగ్రత్తగా తినాలి, ఎందుకంటే ముళ్ళుంటాయి, గుచ్చుకుంటాయి, చూసుకుంటూ తినాలి. కొత్తిమీర, పుదీనా, మనం వేసుకున్న మసాలా పౌడర్, గరం మసాలా పౌడర్ మీద అవుతూ చాలా బాగుందండి. సింపుల్ గా ఫ్రైస్ చాలాసార్లు చేసుకున్నాను నేను, మీరు కూడా చేసుకుంటూ ఉంటారు, కానీ ఈ స్టైల్లో ఎప్పుడు చేసి ఉండరు. ఒకసారి ట్రై చేయండి, సూపర్గా ఉంది. అందుకే అండి గోవా బీచ్కే కాదు ఫుడ్కి కూడా చాలా ఫేమస్ అంటారు. ఓకే, మరి ఈ డిష్ని పక్కన పెట్టి ఇలాంటిదే అంటే ఫిష్తో చేస్తాను అనుకోకండి, అవి ప్రాన్స్తో చేస్తాను అనమాట. ఆ డిష్ కూడా చాలా ఇష్టంగా తింటారు అందరూ, చాలా ఫేమస్ అంట. పేరు చెప్పిన క్రిల్ కట్లెట్ టైనీ ప్రాన్స్. క్రిల్ కట్లెట్ అనమాట, కానీ వీటిని టైనీ ప్రాన్స్తో చేస్తారు. సో మరి అది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఏంటో ఇప్పుడు చూపిస్తా. ఇలా చిన్న చిన్న ప్రాన్స్తో చేసుకోవాలి ఈ డిష్ అని ఒక రూల్ ఉందండి. ఒకవేళ దొరకకపోతే ఏం చేస్తాం ఈ డిష్ చేసుకోవడం మానేస్తామా చెప్పండి. ఏదో ఒక అడ్జస్ట్మెంట్ చేసుకుంటాం కదా. కొంచెం పెద్దవి దొరికాయి అనుకోండి, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈ మాత్రం పెద్దది ఉందనుకోండి, దాన్ని ఏం చేస్తాం మనం, అయితే మ్యాష్ చేసుకోవాలి లేదా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకుంటే మనం ఈ రెసిపీ తయారు చేసుకోవచ్చు. ఓకే, ఒక బౌల్ తీసుకొని అందులో ఉల్లిపాయ ముక్కలు, కాస్త కొత్తిమీర, పుదీనా, పచ్చిమిర్చి, అల్లం, వెల్లుల్లి చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని వేసుకుందాం, లేకపోతే మనకి రావేమో సరిగ్గా. ఓకే, దీన్ని ఇంకొంచెం చిన్నది కట్ చేసుకుందాం. ఆ తర్వాత ఏం వేసుకోవాలి, కాస్త పెప్పర్, మిరియాల పొడి, గరం మసాలా, ధనియాల పొడి, సరిపడేంత ఉప్పు, కారం, కాస్త వెనిగర్, ఆ తర్వాత బాయిల్ చేసి మ్యాష్ చేసి పెట్టుకున్న పొటాటో, బంగాళదుంప. ఆ తర్వాత చిన్న చిన్న ప్రాన్స్. ఇవన్నీ వేసుకున్నాక వీటిని బాగా కలుపుకోవాలి. ఇది కూడా అక్కడ తయారు చేసుకునే ఒక డిఫరెంట్ రెసిపీ, అలాగే మంచి రెసిపీ కూడా, అంటే చాలా టేస్టీగా ఉంటుందన్నమాట. ఓకే, ఇప్పుడు వీటిని మనం చిన్న చిన్న టిక్కీల్లాగా ప్రిపేర్ చేసుకోవాలి, ఇలా రౌండ్. ఓకే, వచ్చాయి కదా ఈ టిక్కీలు ప్రిపేర్ చేసుకున్నాక
ఇంకొక పని కూడా ఉందండి. అదేంటంటే ఒక ఎగ్ని బీట్ చేసుకొని రెడీగా పెట్టుకోవాలి. ఓకే, ఆ తర్వాత బ్రెడ్ పౌడర్. సో ఒక ప్లేట్ తెచ్చుకుంటాను. ఈ బ్రెడ్ పౌడర్ని ఇలా వేసేసుకుందాం. ఈజీ, మీకు తెలిసిన ప్రాసెస్ ఏది. ఇలా రౌండ్గా టిక్కీలాగా చేసుకొని ఈ బ్రెడ్ పౌడర్లో ఇలా డిప్ చేసుకోవాలి. ఓకే, చేసుకున్నాక ఏం చేయాలంటే దాన్ని మళ్ళీ ఈ ఎగ్లో డిప్ చేసి ఫ్రై చేసుకోవాలి. సో ఫ్రైకి ఆయిల్ వేసుకుందాం. సో మరి నేను టిక్కీలని రెడీగా చేసి పెట్టుకుంటాను. ఇట్లా మనం ప్రాన్స్ కూడా వేసుకున్నాం కదండి, అందుకే కొంచెం విడుతున్నట్టుగా అనిపిస్తాయి. బట్ నో ప్రాబ్లం, ఇలా బ్రెడ్ పౌడర్లో వేసి రోల్ చేయడం వల్ల మళ్ళీ అవి టైట్గా క్లోజ్ అయిపోతాయి. ఒకవేళ ఇంకా టైట్గా కావాలి అని అనుకుంటే మాత్రం బంగాళదుంపలు ఉడకబెట్టేటప్పుడు మ్యాష్ చేసేటప్పుడు అస్సలు వాటర్ కంటెంట్ లేకుండా చూసుకోండి, అప్పుడు టైట్గా వచ్చేస్తాయి మీకు. ఓకే, రెడీ అయితే కదా. ఇప్పుడు ఏం చేయాలంటే కొంచెం ఇక్కడ దగ్గరలో పెట్టుకుందాం. సో ఆయిల్లో వేయడానికి ఈజీగా ఉంటుంది. ఇలా టిక్కీని తీసుకొని కాస్త ఇలా ఎగ్లో డిప్ చేసేసి ఆయిల్లో వేసేసుకోవాలి. మరి ఇవి రెండు వైపులా ఎర్రగా ఫ్రై చేసుకోవాలి. నేను ఫ్రై చేసుకుంటాను, మీరు కాస్త వెయిట్ చేస్తారా. ఓకే, లైట్ బ్రౌనిష్ కలర్లో చక్కగా ఫ్రై అయిపోయి ఇంకా ఎక్కువసేపు ఫ్రై చేసుకుంటే మాడిపోతాయేమో. సో తీసేద్దాం, స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. టేస్ట్ మాట పక్కన పెడితే అండి, అసలు ఏం ఫ్లేవర్ వస్తుంది సార్ ఫ్రై అవుతున్నప్పుడే. అందులో ఆలు వేస్తే నాకు ఎంత ఇష్టమో. తొందరగా రెసిపీ మీరు ఎలా తయారు చేసుకోవాలో మరొకసారి చూసేస్తారా. సో మరి ఈ క్రిల్ కట్లెట్ టైనీ ప్రాన్స్కి కావలసిన పదార్థాలు, తయారీ విధానం మరొకసారి చూసేసేయండి. క్రిల్ కట్లెట్స్ టైనీ ప్రాన్స్కి కావలసిన పదార్థాలు: రొయ్యలు 1 కప్పు, ఉల్లిపాయ ముక్కలు 1 కప్పు, ఉడికించిన ఆలు 1 కప్పు, కొత్తిమీర కొద్దిగా, పుదీనా కొద్దిగా, పచ్చిమిర్చి 4, కారం 1 టీ స్పూన్, వెల్లుల్లి ముక్కలు 1/2 టీ స్పూన్, అల్లం ముక్కలు 1/2 టీ స్పూన్, మిరియాలు 1 టీ స్పూన్, గరం మసాలా 1 టీ స్పూన్, ఉప్పు తగినంత, వెనిగర్ 1 టీ స్పూన్, గుడ్డు 1, బ్రెడ్ పౌడర్ 1 కప్పు, నూనె 6 టీ స్పూన్లు. క్రిల్ కట్లెట్ టైనీ ప్రాన్స్ తయారు చేసుకునే విధానం: ముందుగా ఒక బౌల్ లో ఉల్లిపాయ ముక్కలు, కొత్తిమీర, పుదీనా, పచ్చిమిర్చి ముక్కలు, అల్లం ముక్కలు, వెల్లుల్లి ముక్కలు, మిరియాల పొడి, గరం మసాలా, ధనియాల పొడి, ఉప్పు, కారం, వెనిగర్ వేసుకుని మ్యాష్ చేసిన బంగాళదుంపలు, రొయ్యలు వేసి బాగా కలుపుకొని చిన్న చిన్న టిక్కీల్లాగా తయారు చేసుకుని బ్రెడ్ పౌడర్ లో డిప్ చేసి ఆ తర్వాత కోడిగుడ్డు మిశ్రమంలో కూడా డిప్ చేసి ఈ టిక్కీల్ని రెండు వైపులా ఫ్రై చేసుకుని సర్వింగ్ ప్లేట్ లోకి తీసి సర్వ్ చేసుకుంటే ఎంతో రుచికరమైన క్రిల్ కట్లెట్ టైనీ ప్రాన్స్ రెడీ. క్రిల్ కట్లెట్ టైనీ ప్రాన్స్ కి కావలసిన పదార్థాలు, తయారీ విధానం మరొకసారి చూసారు కదా. హా, యమ్మీగా ఉంది. ఏది తినాలి ఫస్ట్? మేము మధ్యలో తిందాం. వేడివేడిగా ఉంది, కట్ చేసుకొని తిందాం.
తక్కువైందండి. ఏమంటారు, ఉప్పా అనుకుంటున్నారా? కాదు, కరెక్ట్గా వేసాను. కారమా? కాదు. బాగానే ఫ్రై అయింది కదా మోనిక అంటారా? అయినా ఒకటి తక్కువైంది. అదేనండి, బీచ్ ఉండుంటేనా ఈ గెటప్కి ఫుడ్కి ఎదురుగా బీచ్ ఉండుంటే ఎంత బాగున్నా కదా. అదొకటే మిస్ అయింది కానీ టేస్ట్ మాత్రం అదిరిపోయింది. బీచ్ లేకపోయినా పర్వాలేదు, ఇంట్లో ఒకసారి చేసుకొని తప్పకుండా ట్రై చేయండి. చాలా టేస్టీగా ఉంది, మీ పిల్లలకి తప్పకుండా నచ్చేస్తుందండి. సో మరి ఎపిసోడ్ మిస్ అయినట్టుగా అయితే ఏం చేస్తారు? లాగ్ ఆన్ టు www.facebook.com/etvabhiruchi www.youtube.com/etvabhiruchi లో మళ్ళీ మళ్ళీ చూడండి. సో మరి చూసారు కదండి, ఈరోజు చూపించిన రెండు రెసిపీస్ కూడా సూపర్ గా ఉన్నాయి. తప్పకుండా ట్రై చేయండి, టేస్ట్ చేయండి, టేస్ట్ ని ఎంజాయ్ చేయండి. ఇంకొక విషయం ఏంటంటే, ఇంకొక 2 డేస్లో దీపావళి వస్తుంది. మరొకసారి ఈటీవీ అభిరుచి ప్రేక్షకులందరికీ దీపావళి శుభాకాంక్షలు. దీపావళి బాగా ఎంజాయ్ చేయండి, సెలబ్రేట్ చేసుకోండి, పూజ చేసుకోండి. క్రాకర్స్ కాల్చేటప్పుడు చాలా చాలా జాగ్రత్తలు తీసుకోండి. దగ్గరలో ఒక బకెట్ వాటర్ పెట్టుకోండి, ఫుల్ స్లీవ్స్ ఫుల్ ప్యాంట్స్ వేసుకోండి. సో అలాంటప్పుడు ఏమవుతుందంటే చిన్న చిన్న చురుకులు పడుతూ ఉంటాయి కాల్చేటప్పుడు అప్పుడు. సో అవి పడకుండా ఉంటాయి, మిమ్మల్ని మీరు ఫస్ట్ కాపాడుకోండి. ఇంకొక విషయం కూడా చెప్పాలి, ఎక్కువగా క్రాకర్స్ కాల్చడం తగ్గించేసేయండి. అది మన ఎన్వైరన్మెంట్ ని పాడు చేస్తుంది. పొల్యూషన్ పెంచేవి క్రాకర్సే కాబట్టి తగ్గించండి. నామకే వాస్తే అంటారు కదండి, మన పండుగ మన పద్ధతి పాటించాలి, పిల్లలకి తెలియాలి, ముందు ముందు తరాలకు తెలియాలి కాబట్టి క్రాకర్స్ కొంచెమే కాల్చండి. ఎక్కువ కాల్చి ఎన్వైరన్మెంట్ ని డిస్టర్బ్ చేయొద్దు. అండ్ చాలా జాగ్రత్తలు తీసుకోండి, పక్కనున్న వాళ్ళు రేపు ఇలా కాల్చి ఇలా ఇసిరేయద్దు, భయపడుతూ రేపు అలా ఇసిరేసంటే వాళ్ళకు అంటుకుంటుంది. సో జాగ్రత్త చూసుకోండి అండ్ బాగా 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 ఎంజాయ్ చేయండి. నాకు క్రాకర్స్ పక్కన పెడితే మంచి స్వీట్లు వండుకొని తినండి. పండుగ అంటే స్వీట్లు లేకపోతే ఎలా? దీపావళి అంటే కంపల్సరిగా ఇంట్లో స్వీట్లు వండుకోవాలి, అలాగే మంచి మంచి రంగోలీలు వేసుకోవాలి. సో ఆల్ ది బెస్ట్, మిస్ యూ. ఎందుకంటే సండే టేస్ట్ ఆఫ్ ఇండియా రాదు కాబట్టి ముందుగా నేను విషెస్ చెప్పేస్తున్నాను మీకు. సో బాగా సెలబ్రేట్ చేసుకోండి, మళ్ళీ మండే కలుసుకుందాం మరొక స్టేట్ కి సంబంధించిన రెసిపీస్ తో, అలాగే అక్కడ విశేషాలతో. మళ్ళీ మీ ముందుకు వచ్చేసింది మే మోనిక. అంటిల్ దెన్ టేక్ కేర్, సీ యూ వన్స్ మోర్. దివాళీ శుభాకాంక్షలు, బాయ్.